ఇప్పుడు ఏదో డబ్బు పోతుంది అని భయపడ్డామండి ప్రయాణంలో ఆ పెట్టుకునే పరిస్థితి కాస్త రెండు ఇరుకుల్లో పెట్టండి ఏడు ఇరుకుల్లో కాదు రెండు ఇరుకులు చాలు మళ్ళీ అన్ని ఇరుకులు అయితే అసలు అసలు సరుకు కనపడతాం ఓ రెండు ఇరుకుల్లో పెట్టండి కాస్త ఓ మూడేయండి ఓ పిన్నిస్ పెట్టండి మరి ఇంకా వెనకజేబులో పెట్టేసి క్రెడిట్ కార్డులు కూడా అందులోనే పెట్టేసి సమస్తం అందులో పెట్టేసేసి పోయిందంటే పోదు ఈ కూర్చోగానే పైకి లేస్తుంది అది వెనకాల నుంచి వెనకజేబులో పెడితే ప్రమాదం ఏమిటంటే ఇలా మనం కూర్చోగానే ఉన్న జీన్స్ ప్యాంట్లు ఇవాళ పరిస్థితికి ఇలా కూర్చోగానే పైకి లేస్తుంది ఈ ముందు పెట్టుకోవాలి అసలు ఎప్పుడు డబ్బులు ముందు జేబులు ఉంటాయి పెట్టుకోవాలి ఎందుకంటే అది పట్టేసినట్టు ఉంది అది అలా ఉండకూడదు అందుకే జీన్స్ ప్యాంటు ఎందుకు వేస్తున్నారో తెలియదు కానీ ధరిస్తే గాలాడదు పడుకుంటే సుఖంగా ఉండదు గాలాడదు చర్మం వాచిపోతుంది చాలామంది తెలుసున్న వాళ్ళు చెప్తున్నారు లోపల రోగాలు వస్తున్నాయి ఇది ఆడాలకు కూడా పట్టించారు ఇది స్త్రీ శరీరం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది అసలు జీన్స్ ప్యాంటుకి తగ్గింది కాదు కానీ మరి ఏమైపోయింది మనకి ఆరోగ్యాల కంటే అసలైనటువంటి ఆనందాల కంటే కృత్రిమమైన ఆనందాలు ఎక్కువైనాయి ఎవరేమనుకుంటారో అందరూ అలా ఉన్నారు అందరూ జుట్టు కత్తిరించుకున్నారు నేను జడ వేసుకుంటే ఏమనుకుంటారో ఒక్క అమ్మాయి అందమైన అమ్మాయి జడ వేసుకోవడం మొదలు పెడితే అందరూ ఇక ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి అప్పుడు అది ఫ్యాషన్ అవుతుంది ఆరు నెలలకు అందరూ జడే పిల్లలకి బోల్ పని అది ఇవన్నీ అందాలు అభిరుచులన్నీ అలా మారినవే ఆ ముందడు ఎవరు వేస్తారో వారు నాయకురాలు వేద్దాం ఈ వింటున్న వాళ్ళు ఎవరన్నా వేయండి భారతీయ సంస్కృతికి మీరే నాయకురాలు అవుతారు మళ్ళీ శుభ్రంగా పరికిణి ఓని రెండు జళ్ళం రెండు జళ్ళ సీత తల భారం అమ్మా రెండు జళ్ళ వేయడంలో ప్రయోజనం ఏమిటంటే ఇది ఇలా విడదీసి ఇటు ఒక భారం ఇటు ఒక భారం ఇలా ఉదయం హాయిగా చదువుకునే రోజుల్లో అలాగే ఉండాలి అది మొత్తం ఇలా ముట్టి ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా మాటి మాటికే మీద పడుతూ ఇలా అనుకుంటూ ఏమానందం ఈ వస్త్రధారణ అలాగే ఉంది వేషధారణ అలాగే ఉంది కట్టుబొట్టు అలాగే ఉన్నాయి ఇది నలుగురు ఉంటున్నారనే ఉండేవి కానీ ఆనందం లేదే లేదా అప్రమత్తత ఎప్పుడు పరసు ఇతరత్ర దాచుకుందుకు జేబులు ఉండాలి ఆ జేబులు ఉపయోగపడేలా ఉండే ఊరికే జేబులు ఎందుకు దాని భయాన్ని గురించి నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ద్వితీయాద్వై భయం రెండోది ఉందనుకోవడం వల్లే భయం అప్రమత్తత అంటే అర్థం ఏమిటి ఈ విషయంలో నేను ఆత్మస్వరూపుణి తప్ప శరీరస్వరూపుణ్ణి కాదు అంటే శరీరం ఎక్కడ ఉన్నా దానికి ఏమి జరిగినా దాని గురించి నా బాధ లేదు అప్పుడు ఆ భయం అప్రమత్తత అప్రమత్తత వల్ల భయం పోతే కొంచెం అర్థం కావడం ఆచరణ కష్టం ప్రయత్నం చేద్దాం మన శరీరం మనకు అపకారం చేయదు కాబట్టి మన వీలు మన కన్ను పడవద్దని మన మన నాలుగు మన పళ్ళు కరుచుకోవని మనం అనుకుని పడుకుంటున్నాం కదా విశ్వమంతా ఒకటే శరీరం అదే విష్ణువు శరీరం అనుకోగలిగితే ధైర్యంగా ఉంటాం ఎవరి వల్ల మనకు అపకారం జరగదు మన వల్ల ఇంకొరికి జరగదు జరిగినా అది అపకారం కాదు అనంతుని చర్యలలో భాగమే ఇదే విశ్వాత్మ భావన అంతేత భయాన్ని అప్రమత్తత వల్ల పోగొట్టుకోవచ్చు